450 మంది ఇప్పటికీ చేరారు. మొన్న 300 మంది అనుకున్నాం మన సరిహద్దుల్లో. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఏదైనా సరే రహస్యంగా ఉంచగలము అనుకునేది లేదు. ఇవాళ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదు అనుకున్నట్టుంది పాకిస్తాన్ వ్యవహార శైలి. వాళ్ళకి సంబంధించినటువంటి సరిహద్దు వ్యవహారాలు మొత్తం మన శాటిలైట్లు, 7 శాటిలైట్ల ద్వారా పిక్చరైజ్ చేస్తూ ఉన్నారు. అవి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. ఏం ప్రపంచ దేశాలు, ఏం పిచ్చోళ్ళేం కాదు పాకిస్తాన్ చేసేటువంటి వ్యవహారాలకి. కాకపోతే మనకెందుకు లాళ్ళు వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తారు. కాకపోతే యుద్ధ వాతావరణం వచ్చినటువంటి సందర్భంలో జోక్యం చేసుకుని పాకిస్తాన్ కంట్రోల్ చేయగలుగుతుంది అక్కడే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పీఓకే నుంచి వెనక్కి తీసుకెళ్లి తమ భూభాగాల్లో దాచుకున్నటువంటి ఉగ్రవాదులని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పీఓకేలోకి ప్లాంట్ చేశారు. ఏదైతే ఇప్పుడు క్రైసిస్ సందర్భంలో జనాలందరూ డల్గా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అడ్డం పెట్టుకుని కొంతమందికి డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయడం కోసం ఇప్పటికే కొన్ని బంకర్లలాగా తవ్వబడినటువంటి ప్రదేశాలతో పాటుగా కొన్ని సొరంగాల్లో తవ్వబడినటువంటి ప్రదేశాల ద్వారా పంపించడానికి ప్రయత్నాలు చేస్తుంటే, ఈ మధ్య కాలంలో కూడా దాదాపుగా 7-8 ప్రదేశాలను అట్లాంటివి ఐడెంటిఫై చేశారని, అంటే అవతల పక్కన పాకిస్తాన్ సరిహద్దులు అవతల పక్కన ఉన్నటువంటి ప్లేసెస్ నుంచి భూమి అడుగు నుండి అవతల పక్క వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని చోట్లకి ఇళ్లలోకి ఉందని. అయితే ఈ మధ్యకాలంలో పోలీసు యంత్రాంగం అంతా జాతీయ పోలీసు యంత్రాంగం అక్కడికి ఎంటర్ కావడం, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ పోలీసులు ఒకప్పుడు పూర్తిగా పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించినటువంటి పోలీసు యంత్రాంగం పక్కకి వెళ్ళడం, ఇంటెలిజెన్స్ విభాగం పెరగటం, కాశ్మీర్లో అడుగడుగునా కూడా ఇవాళ భారతదేశపు సిబ్బందే పనిచేస్తూ ఉండటం వల్ల ఇట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి అక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటిది ఒకవైపు అయితే, రెండో పక్కన పాకిస్తాన్ ఎంతమందిని తెచ్చింది, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఎంతమంది, మిలిటరీ ఎంతమందికి కాపలా కాస్తుంది అన్నటువంటి లెక్కలతో సహా నివేదికలు అందిస్తోంది. అది అమెరికాకి పోతున్నది, అట్లాగే పాకిస్తాన్కి పంపించమని ఐక్యరాజ్య సమితికి కూడా పంపిస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకంతా తెలుసు, సేమ్ టైం ప్రపంచానికి కూడా తెలుసు. ప్రస్తుతానికైతే 450 మందిని చేర్చారు. అదే మొన్న నరవణే గారు చెప్పింది, తేడా వస్తే ఊరుకోమనేటువంటిది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏ వైపుకి మలుపు తిరుగుతాయి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది.